భారతరత్న డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా సోమవారం ఖమ్మం తెలంగాణ తల్లి సర్కిల్లో గల జగజీవన్ విగ్రహానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్మన్ లింగాల కమల్రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్లు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఈరోజు ఖమ్మంలో పెద్ద ఎత్తున వారి జయంతి ఉత్సవాలని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు కూడా అర్పించి వారి దేశానికి మరియు దీన జనోద్ధరణకి వారు చేసిన సేవలను కొనియాడుతూ వారు చూపించిన దారిలో పడుగు బలహీన వర్గాలు బహుజనుల యొక్క సంక్షేమం కోసం అని చెప్పి ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. బాబు జగజీవన్ రావు గారికి పడుగు బలహీన వర్గాలకి దళితులకి రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం కోసం అలాగే వారి అభ్యున్నతికి నామకరణం చేస్తాం. అక్కడ దాదాపు 14 ఏప్రిల్ 14వ తారీఖు నాడు వారి జయంతి రోజున 14 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. ప్రభుత్వ పరంగా కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్గా కూడా ఉన్నారు. కార్పొరేషన్కి తక్షణం దానికి ఏర్పాట్లు చేసి రేపు 14వ తారీఖు నాడు వారి జయంతి సందర్భంగా ఆ అద్భుతమైన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.